హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు, హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు, హరీష్ రావు గారు, దయచేసి కన్క్లూడ్ చేయండి. 1:40 నిమిషాలు మాట్లాడారు సార్ మీరు. ఇట్లా మా టైం పోయిపోతే ఇంతవరకు డీవియేషన్ పోగా 1:40 నిమిషాలు మాట్లాడారు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని. బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపియండి సార్. గిట్లనా సార్ కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్నా లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే రే రే. అధ్యక్ష హరీష్ రావు అధ్యక్ష హౌజులో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. పిఏ పంపిండు, మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి దయచేసి. ఫోన్ వచ్చిందట దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అట్లా అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ అన్నా. నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్ ఉన్నావు. విప్పు సభను సమన్వయం చేయాలి. నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి. కూర్చో. అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2,728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు మీరు 2,300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,735 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకో.